చూడండి, పరిశుద్ధుడైన పౌలు ఒక పత్రికలో ఒక మాట రాశాడు, చక్కటి మాట. అది ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో వ్రాయబడిన మాటల్ని చదువుతారు, మీరు జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభువుకి, వినండి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. ఎలాంటి సంబంధుల్లాగా నడుచుకోవాలంట? మనం వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలట. ఇప్పుడు చూడండి, సంవత్సరం ప్రారంభించబడింది. మనం ఇప్పుడు చాలా దూరం ప్రయాణం చేయాలి, అవును కదా? మన ఎదుట ఎంతో సుదూరమైన ప్రాంతం వెళ్ళవలసిన గమ్యం ఉంది. అయితే ఈ ప్రారంభించబడిన ఈ పరుగు, ఈ నడక, ఇక మనం కొనసాగించవలసిన ఈ జీవితపు అనుభవం ఎలా కొనసాగాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, మన ప్రభు మనకు అనుగ్రహించిన ఈ జీవిత దినములను ఎలా గడుపుకోవాలి, నడుపుకోవాలి అనేది ఈ వాక్యంలో మనకు ప్రత్యక్షమవుతుంది. మనల్ని ప్రభువు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచాడు. గతంలో మనం చీకటిలో ఉన్నాం, గతం మనం పాపం అనే లోకంలో ఉన్నాం, గతంలో మనకు వివేకమైన మనస్సు లేదు, గతంలో మనకు దూరదృష్టి లేదు. ఏదో లోకంలో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, తింటున్నామంటే తింటున్నాం, తిరుగుతున్నామంటే తిరుగుతున్నాం, ఇలా కొనసాగేది. అయితే దేవుడు ఆ ముసుకుని తొలగించాడు. స్తోత్రం చెప్పకపోయారా? మన మనోనేత్రములను వెలిగించాడు. చీకటిలో చిందులాడుతూ పాపములో పరిపక్వమై మరణానికి ఆహుతి అవుతున్న మన బ్రతుకుల్ని ఆయన గండంలో నుంచి తప్పించాడు. ఆ నాశన కూపములో నుంచి ఆయన మనల్ని లేవనెత్తాడు. అందుకే వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది, నీవు ఏ గుంటలో నుండి లేపబడితివో. ఏ గుంట? గుంట జిగటగల దొంగ ఊబి అనే గుంట, నాశనకరమైన గుంట. మరలా ఇంకొక మాట ఏమన్నాడు? ఏ బండ నుండి చక్కబడితివో అన్నాడు. ఏ బండ? ఆ బండ క్రీస్తు అనే బండ. అంటే మనం నాశనకరమైన గుంటలో నుండి లేపబడ్డాం, క్రీస్తు అనే బండలో నుండి చక్కబడ్డాం. గనుకయ్యే ఈ రోజున పవిత్రతను సంతరించుకొని, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని, భక్తిని ధరించుకొని, ఒక పరిశుద్ధమైన సహవాసంగా మనమంతా కూడుకున్నామండి. మన ముఖాలలో జీవకళ ఉట్టిపడుతుంది, మన హృదయంలో చెప్పసక్యము కాని ఆనందం ఉబికి పొంగి పొర్లుతుంది. లోకంలో ఎక్కడ ఎప్పుడు ఎవనికి దొరకని రక్షణ భాగ్యం మనకు దొరికింది. ఆ జీవనదాత, ఆరోగ్య ప్రదాత అయిన ప్రభు సన్నిధిలో మనం చేరి రోజున ఆనందించగలుగుతున్నాం, హర్షించగలుగుతున్నాం. ఎక్కడిది భాగ్యం మనకు? మనకున్న కులగోత్రాలు సంపాదించాయా? మనకున్న కులగోత్రాలు మనకు అట్టిపెట్టాయా? మనకున్న కులగోత్రాలు మనల్ని ఆశీర్వదించాయా? మన చేతిలో ఉన్న డబ్బు, మనం ఒంటి మీద ఉన్న బంగారు, ఈ లోకంలో మనకున్న సిరి సంపదలు ఏమైనా మనకు సహాయపడ్డాయా? కానీ ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని కటాక్షించి, కనికరించి, కృప చూపించి, ఇదిగో ఈ రోజున ఆయన సముఖంలో సజీవులుగా మనం చేరి ఆయనను స్మరించుకుని గొప్ప ధన్యత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం వెలుగులో ఉన్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ దైవజనుడు చెప్తాడు, మీరు వెలుగు సంబంధుల వలె, ఎందుకంటే మీరు వెలుగులోనికి తేబడ్డారు, ఇక మరలా ఆ చీకటి సంబంధమైన వాటితో పొత్తు లేకుండా, చీకటి సంబంధమైన కార్యక్రమాలలోనికి మరలా మీరు జారిపోకుండా, ఈ సంవత్సర ప్రారంభంలోనే మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఇక మీదట వెలుగు సంబంధుల వలె ఇక మీ జీవిత దినములు
మీరు గడపాలి. చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సర ప్రారంభంలోనే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే వెలుగు సంబంధిగా నేను నడవాలి. ఎలా నడవాలి? సనుక్కుంటూ గొణుక్కుంటూ ఏం భక్తి, ఏం దేవుడు, ఇంత మడిగట్టుకొని ముడిగట్టుకొని పళ్ళు బిగబెట్టుకొని కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని అమ్మో భక్తి 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 అని కూర్చుంటే లోకంలో మనకి అని అలా సణుక్కుంటూ గొణుక్కుంటూ అలా కాదు. మన పితరులు జీవించిన జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. వాళ్ళ ఎలా వాళ్ళు ఎలాగా నడిచారంటే దేవునితో నడిచారు అని రాస్తుందండి. స్తోత్రం. ఎవరితో నడిచారు చెప్పండి? దయ్యాలతోనా, లోకంతోనా? వాళ్ళు దేవునితో నడిచారంటే సరే. సరే, ఇంకొక మాట కూడా మనం వినాలి. దేవునితో ఎలా నడిచారు? ప్రభువుని నమ్ముకున్నాను అందుకని నా స్నేహితులందరూ దూరం అయిపోయారు, ప్రభువుని నమ్ముకున్నాను ఇదిగో పేకాటగాళ్ళందరూ దూరం అయిపోయారు, ప్రభువుని నమ్ముకున్నాను ఇదిగో మా వాళ్ళంతా నన్ను వేరుగా చేసేస్తున్నారు, అలా కాదు. మన పితరుల గురించి మనం చదివితే వాళ్ళు దేవునితో నడుస్తూ అంచెలంచెలుగా 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 పరిపూర్ణత వైపు సాగి వెళ్ళి దేవునికి కలిగిన ఆ సమానమైన సంపూర్ణత కొరకై వాళ్ళు వేగిర పడ్డారంటండి. అందుకే దేవజనుడు చెప్తాడు, సంపూర్ణుల మగుటకు మనము సాగిపోదుము అన్నాడు. అంటే అర్థమేంటి? మనం వెళ్ళడం మాత్రమే కాదు, ఆయనతో నడవడం మాత్రమే కాదు, మనలో ఆ పురోగతిని మనం ఆశించాలి, మనలో ఆ అభివృద్ధిని ఆ ప్రగతిని మనం ఆశించాలి. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే 2019 మనం దాటుకెళ్ళిపోయింది. దాటుకెళ్ళిందా లేదా? మీ ఇంట్లో పెట్లు పెట్టి ఏమైనా తాళం వేశారా? లేదు. వెళ్ళిపోయింది, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఈ 2020 వచ్చింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 2019 2020 ఏంటి వ్యత్యాసం మనలో? మీకు అర్థమవుతుందా? ఈ 19 20 మధ్య ఒక వ్యత్యాసం, ఒక అభివృద్ధి మనలో కనబడాలి. ఆ అభివృద్ధి కలిగి అంచెలంచెలుగా అంచెలంచెలుగా అతికూలమై మనం ముందుకు సాగాలి. అది ఆయన ఆశించేది. అంతేగాని అదే పాత సొక్క, ఆ సొక్కల సొట్టమొక్క. నీకు ఏ సంవత్సరం అయితే ఏమాయా? అది 2019 అయితే ఏంటి, 2090 అయితే ఏంటి? ఆ సొక్కా సుట్టు ముక్క లోపల ఉంటే ఒకనే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాల్సిందే, కానీ అందులో హ్యాపీ ఏది? హ్యాపీ న్యూ ఇయర్ అంటే సంతోషకరమైన ఓ కొత్త సంవత్సరం. ఏదో సంతోషం ఏది? గత సంవత్సరంలో అనుభవించిన క్షోభ, గత సంవత్సరంలో అనుభవించిన దరిద్రత, గత దినములలో అనుభవించిన కన్నీళ్లు, శాపం, నిట్టూర్పు, నిస్పృహ అన్నీ అలాగే ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ సంతోషం ఇక్కడ ఎక్కడ ఉంటుంది? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనలో ఒక ప్రగతి కనబడాలి. ఆ ప్రగతి పదములో వెలుగు సంబంధులమై క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి మనం ఎదిగి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి, సాగి వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. సరే, ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే దేనిలో మనం అభివృద్ధి చెందాలి? కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక ఒక టకటక కొన్ని మాటలు చెప్తా.
కొరింథీ సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం అండి. మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు. నోట్ ఇట్, ఆ మాట చూడండి. ఆయన మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు. అది మహిమ నుండి అధిక మహిమలోకి మనం దాటాలి, మనం వెళ్ళాలండి. ఇదిగో మన యాత్ర ఎలా కొనసాగాలి? ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో మనం ఆశించవలసింది ఏంటో తెలుసా? మహిమ నుండి అధిక మహిమలోనికి నేను వెళ్ళాలి. మహిమలో నుండి అధికమైన మహిమను నేను ప్రతిబింబించాలి, నేను ప్రత్యక్షపరచాలి. అలాంటి వరములు ఫలములు నాకు కావాలి, అలాంటి నూతనమైన శక్తి నాకు కావాలి అని ఆశించాలి. ఇంకోటి ఏంటంటే, చదవండి ఆ మాట కూడా. సమూయేలు రాసిన 1వ గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం, తాను నియమించిన రాజునకు, వినండి వినండి, ఏమిస్తాడంట? ఆయన నియమించిన వారికి బలమిస్తాడంట. బలం, హల్లెలూయా, చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పు. మీకు ఇంకొక మాట ఏంటంటే, అందులో తాను అభిషేకించిన వానికి అధిక బలము కొట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆయన చేత అభిషేకించబడిన వారు మీలో ఎంతమంది? మీ అందరికీ ఈ 2020వ సంవత్సరంలో అధిక బలము కలుగునుగాక, అధికమైన శక్తి కలుగునుగాక, అధికమైన బలము కలుగునుగాక. ఆయన అభిషేకించిన వానికి కలిగే ఆశీర్వాదం. ఆమేన్. ఆయన కొందరిని అభిషేకించాడు, కొందరిని. ఎందుకు అభిషేకించాడు? ఆయన వారి మీద ఎందుకు అభిషేక తైలాన్ని పోశాడు? వీరు నా వారు. ఆమేన్. ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడతారో వారు, చెప్పండి, ఆయన ఆత్మచేత అభిషేకించబడని వాళ్ళు నా వాళ్ళు కాదు. ఎందుకయ్యా ఈ అధిక బలం అంటే? క్రీస్తులో స్థిరపరచబడడానికి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఒక బక్క మొక్క ఉందనుకో, బక్క మొక్క గాలి కొట్టిందనుకో, ఆ బక్క మొక్క ఎట్టుంటే చెప్పండి? ఆమా, ఊగిపోద్ది. ఊరు గాలి కొడుతుంటే ఈ బక్క మొక్క ఎందుకంటే ఇది బక్క మొక్క, ఇది కిసిమిసి కనబడే మొక్క, ఈస్టర్కి కనబడే మొక్క, ఇంకా కృతజ్ఞత కూటాలకు మాత్రమే కనబడే మొక్క ఇది. ఊగిపోద్దే గాలికి. అదే ఒక బలమైన మొక్క ఉందనుకో, లావు చెట్టు పెద్దది, బలమైన మొక్క, అధిక బలము కలిగిన, ప్రతి దినం వాక్యం చదివి ప్రతి దినం ఆత్మలో నింపబడి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి శుద్ధీకరించుకొని బలపరచబడి శక్తిని పొందుకొని ఆత్మలో బలపడిన మొక్క ఒకటి ఉందనుకో, ఆ మొక్కకి గాలి కొట్టింది కొడితే ఈ పెద్ద మొక్క, ఆ ఏంటి, ఆ బక్క మొక్కలాగా వంగుతుందా చెప్పండి? అందుకు నా దేవుడు ఈ 2020వ సంవత్సరం అధికమైన బలముతో నిన్ను నింపుతాడు, శక్తివంతమైన ఆత్మతో నిన్ను నింపుతాడు, అనర్గళముగా నువ్వు మాట్లాడగలిగేటట్లు ఆయన వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు, ఆయన నూతనమైన బలము చేత నింపుతాడు. ఈ సంవత్సరం నీ యాత్ర ఎలా కొనసాగబోతుంది? కొట్టుగట్టుగా ప్రభువుకు చప్పట్లు, సచ్చుదబ్బలు కాదు. ఏ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడండి, ఆత్మలో ఆనందించండి, హర్షించండి, ప్రహర్షించండి, గంతులు వేయండి, ఆయన సముఖములో తన్మయము చెందండి. నా
దేవుడు నిన్ను అధికమైన బలముతో నింపుతాడంతే. చెప్తాను చూడండి, అదేంటంటే యోబు గ్రంథం, యోబు గ్రంథం 42:12 అండి. దేవుడు యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరీ అధికముగా ఆశీర్వదించెను. చప్పట కొట్టండి, గట్టిగా కొట్టు, సత్యదమ్ములు కాదు ఏ ఆమే. ఇప్పుడు చెప్పేదేనండి, ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను ఈ 2020లో అధికముగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అధికమైన ఆశీర్వాదం, స్తోత్ర కలుగును గాక. ఈ సంవత్సరం నువ్వు నడిచేది ఎలాగో తెలుసా? రెండింతల ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం, నీవు ఊహించని ఆశీర్వాదం. అందుకే ఈ సంవత్సర ప్రారంభానే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉండి కొట్ట 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 నేను నీకు తోడై ఈ 2020 ఈ 2020వ సంవత్సరం నేను నీకు తోడై అధికముగా ఆశీర్వదిస్తాను. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను, నీ వ్యవసాయాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ పిల్లల్ని దీవిస్తాను, నీ చేతి పనులు దీవిస్తాను, నీవు పొలములోను పట్టణములోను ఆశీర్వదించబడతావు, నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ కలుగునుగాక, నీ కష్టార్జితం దీవింపబడునుగాక. నా దేవుడు చేస్తాడండి. అలాంటి ఆశీర్వాదం నాకు కావాలయ్యా అనుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నమ్మదగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంవత్సరములు జరుగుచూ ఉండగా మీ కార్యములను నూతన పరిచే దేవుడవు నాయన. నశించిపోతున్న మమ్ములను వెదకి రక్షించడానికి వచ్చినటువంటి సర్వశక్తిమంతుడవు తండ్రి, ఈ సంవత్సరములో నాయన మీరు మాకు తోడై ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానము మీరు చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. నాయనా, మీరు ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, కృపలతో నింపండి తండ్రి. ఇదిగో నాయన, మీ ఆశీర్వాదము నొంది మీకు ఏది ప్రీతికరమైనదో అది మేము పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల వలె నాయన నిన్ను పోలి నడుచుకోవడానికి, నీ చిత్తం చేయడానికి శ్రేష్టమైన మీ కృప దయచేయండి నాయన. మేము మహిమ నుండి అధిక మహిమలోనికి వచ్చినట్లుగా, ఉన్నత కృప పొందినట్లుగా, మా జీవితాలు మరింతగా మీకు దగ్గరగునట్లు నిత్యము నాయన మీ వాక్యానుసారముగా ప్రార్థన అనుభూతిని కలిగి మీతో సహవాసము కలిగి నడుచుకునే భాగ్యము దయచేయండి తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీరు అభిషేకించండి తండ్రి, మేము బలభివృద్ధిని పొంది అధిక బలమును పొంది నాయన త్రొట్టిల్లిపోకుండగా మీ కృపలో స్థిరపడి మీ మహిమకై నిలిచెదము, మీ ఘనతకై నిలిచెదము గనుక రాత్రికాల సమయమందు ఒక్కొక్కరిని తండ్రి మీరు అధికమైన బలముతో నింపండి, శ్రేష్టమైన ఆశీర్వాదములతో నింపండి. యేసయ్య, ఘనమైన మీ నామం ఘనపరుచుకొనండి తండ్రి, మీకు స్తోత్రాలు. మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా యోబును మీరు ఆశీర్వదించారు తండ్రి. ఈ రాత్రి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా అధికమైన ఆశీర్వాదాలతో నింపండి, ఘనతను కలుగు చేయండి, సర్వ సమృద్ధిని కలుగు చేయండి, ఉన్నత స్థితికి మీరు నానాటికి హెచ్చించండి. యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన హృదయాల్లో మీ మాటలు ఫలింపచేసి మీరు ఆకడకై సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రీ.